బెల్లం చుట్టూ ఈగులు తిరుగుతున్నట్టు, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతున్నట్టు, మన కార్తిక్ చుట్టూ అవినాష్ తిరుగుతున్నాడంట. ఇంతకీ వారి మధ్య బంధం ఏంటో తెలుసుకుందామా? సో లెట్స్ వెల్కమ్ మాస్ అవినాష్ అలాంగ్ విత్ కేవ్ కార్తిక్. ఒక ముద్దు పెట్టు, దీనికేం తక్కువ లేదు. ముద్దకి గతి లేదు కానీ ముద్దు కావాలంటే ముద్దు సచ్చినోడి పెట్టుకోకర బాబు, సెప్పికలు అవుతున్నాయి మధ్యన. పెళ్ళయ్యి సంవత్సరం అవుతుంది, ఇప్పటిదాకా ఒక ఉద్యోగం లేదు, సజ్జోగం లేదు. నేను నాలుగో తరగతి జరిగి నేను మర్చిపోయాడు. రూపాయి సంపాదన చేత కాదు, చీచి నాలంటి అందగత్తికి ఏ అమెరికన్ లాంటి వస్తా అనుకుంటే ఈ అవినాష్ వచ్చి సచ్చాడు. నా అందానికి కూడా శ్రద్ధగా కాపాడుతా అనుకున్నాను. ఈ శాంత రూపత్ నాకేం తెలుసు, ఇలాంటి మాటకి తక్కువ లేదు. నేను చేస్తాను నాకు తెలియదు. ఇంట్లో చూస్తే సరుకులు అన్ని నిండుకున్నాయి. సాయంత్రం లోపల డబ్బు సంపాదించారా సరే, లేదంటే నేనేం చేస్తాను నాకే తెలియదు. ఇంట్లోకి రానివా, బెడ్రూమ్ లో రాని. ఈ కత్తి చంపేస్తుంది, వాడుకుంటే సంపాదిస్తుంది. అంటే నేను చంపేస్తారా? లేదు, నేనే చచ్చిపోతున్నా. ఇంట్లో ఉండదు ఒకటే కత్తి అండి, ఇంకా బాళ్ళు కూర కలుకోవాలండి. హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్. What happened patient? చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నేను పేషెంట్ కాదండి, అక్కడ ఉన్నాడు పేషెంట్. మిమ్మల్ని చూస్తే పేషెంట్ లా ఉన్నారు, అందుకే మీ దగ్గరికి వచ్చారు. అక్కడ ఉన్నాడండి. Oh my god, ఇతనికి ఏమవుతాడు? నమ్మో కూడా అవుతాడు. మా గుణ్ణి పట్టుకొని పొడవడానికి సిగ్గులేదు నీకు? ఆయన పొడవలేదండి, ఆయనకి ఆయనే పొడుచుకున్నాడు. మిస్టర్ పేషెంట్, నీ కడుపు ఏమన్నా కబోర్డ్ అనుకున్నావు, కద్దాచుకున్నావు? ఇది విట్నెస్. అయ్య బాబాయ్, నా కత్తి నాకు వచ్చి కూర కలుకోసుకుంటారండి. డాక్టర్ ఆపరేషన్ చేయండి డాక్టర్. ఓ మై గాడ్, ఆపరేషన్ రెడీ. Yes, ఆపరేషన్ సక్సెస్. మిస్టర్ పేషెంట్, నువ్వు గంట లేట్ గా వచ్చావు కాబట్టి బతికిపోయావు, ఓకేనా? థ్యాంక్ యూ డాక్టర్. టెస్ట్ తీసుకో. ఇంటి నుంచి ఆఫీస్ కి వెళ్తుంటే ఎవరైనా ఇంట్లో ఫోన్ మర్చిపోతారు, కానీ ఇతను కడుపులో కత్తిరి మర్చిపోయాడు. అది కాదు, మీరు మీడియా పిలవని వచ్చేస్తారా? మీరు బ్రతుకుంటే సైంటిస్ట్ అవుదాం అనుకున్నాను. సమాధానం ఎవరు చెప్తారు? నేను చెప్తాను, నేను చెప్తాను. మీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పరా? కోటి రూపాయలు కావాలి. ఇప్పుడు నా దగ్గర లేదురా? నీ బతుకుంటే అమెరికాకి ప్రెసిడెంట్ అవుదాం అనుకున్నాను. దీనికి సమాధానం ఎవరు చెప్తారు? వాడు కూడా చెప్పలేడు. ఆపో, ప్లీజ్ రా, ప్లీజ్ నా పరువు పత్రాలు, నేను డాక్టర్ రా. కోటి రూపాయలు ఇస్తాను. ఇస్తే కోటి రూపాయలు ఇస్తాను, తీసుకో. ఓకేనా? ఓకే, అర్జెంట్ గా వేరే హాస్పిటల్కి వెళ్ళి కత్తర తీయించుకుంటాను. మరి మమ్మల్ని ఏమంటారు? ఓటు స్టూడియో. ఓటు స్టూడియో. హలో, ఏంటి నా లైసెన్స్ రద్దు చేస్తున్నారా? హాస్పిటల్ సీజ్ చేశారా? ఓ మై గాడ్. చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా. ఒక నెల తర్వాత, ఆఫ్టర్ వన్ మంత్. ఏమండి, డబ్బు ఉంది, ఇల్లు ఉంది, బోల్డ్ పేరు ఉంది, కానీ ఇంటి ముందు బెంజ్ కార్ లేదు కదా? నాకొద్దు, నాకు కావాలని. సరదాగా రెస్టారెంట్ కి వెళ్ళి భోంచేద్దా. మీ రెస్టారెంట్ లో రసం ఉందా? ఉందా సార్. ఆసే రసం ఉందా? ఇట్లు కూడా లేదు, అక్కడ తెస్తాడు. వేడివేడిగా సాంబార్ రైస్ కావాలి, తీసుకురండి. అప్పడాలనే ఉన్నాయి సార్, వెళ్ళి తీసుకురండి. ఏం చేస్తున్నారు? సాంబార్ రైస్ లో బర్రె వేస్తున్నా. సాంబార్ లో బర్రె? ఒరే ముక్కు సచ్చినాడా, సాంబార్ లో బల్లె వేస్తారు కానీ బర్రె వేయరు. బల్లె వేస్తే కొంచెం వస్తుంది, ఆ బర్రె వేసిన అనుకో భార్య కలెక్ట్ చేయొచ్చు. మనుషులు చంపేస్తారా మీరు? సాంబార్ రైస్ లో బర్రె వచ్చింది, బర్రె. మీ ఓనర్ పిలిపించు. నో మీడియా, సాంబార్ లో బర్రె వచ్చింది, మనుషుల ప్రాణాలతో చిలక పెడుతున్నారు. ఓ చూసారు కదా ఎంత దారుణం జరిగింది, సాంబార్ లో బర్రె పడింది. వాట్ హ్యాపెండ్, ఏం జరిగింది ఆ హోటల్లో? కస్టమర్ నువ్వేంటి ఇక్కడ? ఓనర్ మనుషులు ప్రాణాలతో చిలకట పడతారు రా, బర్రె వచ్చింది రా, బర్రమ్మకపోడా. సాంబార్ లో బర్రె అవడం
చేయండి, లేకపోతే నేనే అని పంపించే లోపలికి. రెస్టారెంట్ లో బర్రెలు దొడ్డుందా? బర్రెలు దొడ్డులో రెస్టారెంట్ ఉంటుందా? ఇక్కడ నేను బతుకుంటే చికెన్ బిర్యానీ తిందా అనుకున్నాను. దీనికి సమాధానం ఎవరు చెప్తారు? నేను చెప్తా నాకు. నాకు తెలుసురా ఎంత నాకు గడానికి వచ్చావు? కోటి రూపాయలు. నా రెస్టారెంట్ మొత్తం కలిపి కూడా 50 లక్షలు లేదురా. పంజా 50 లక్షలు ఇచ్చే మరి చేసుకున్నావు. నీ బతుకుంటే పొంగులో బిర్యానీ తిందా అనుకున్నాను. దీనికి సమాధానం ఎవరు చెప్తారు? నేను చెప్తానయ్యా, నేనే చెప్తాను. బర్రా బర్ర అంటే ఇంత ఉంటది, ఇది బర్రరా? ఇది బర్రా? బర్రె వేడికి దగ్గర అయిపోయిందిరా. అరే సాంబార్ వేడికి, సాంబార్ వేడికి బర్రె దగ్గర అయిందా? ఇస్తాను 50 లక్షలు ఇస్తాను. ఎక్కడికి వెళ్తున్నారు? నేను వేరే హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ వేసుకుంటాను. మరి మమ్మల్ని ఏం చేయమంటారు? ఓటు స్టూడియో. ఓవర్టు స్టూడియో. హలో, నా హోటల్ సీజ్ చేశారా? చుట్టుపక్కల చూడరా చిన్నవాడా. శాంతి. ఏమండి? ఏంటి విషయాలు? విషయం చెప్పాలండి. ఏంటి? ఇల్లు చూస్తే చాలా ఇరుకైపోయింది. విల్లా ఉన్నా మరి. ఇల్లు అందంగా ఉంటే సరిపోదండి, అందమైన మొగుడు కూడా ఉండాలి కదా. అందుకే బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకుందాం అనుకుంటాను. రాగానే విల్లా, ఓకేనా? బ్యూటీ పార్లర్ చెప్పండి సార్, ఏం చేయమంటారు? ఫేషియల్ చేయండి. ఆ ఫేషియల్ కొంచెం అందంగా నీట్గా ఉండాలి. సార్ టీ తీసుకొస్తా సార్. ఓకే రైట్. ఒక అన్నగాని పట్టుకొని ఇలా తయారు చేశారు. దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ఓటర్ రావాలి. ఈ ఫేస్ ఎక్కడ చూసినట్టుంది. గీత ఆర్ట్స్ లో హీరోగా సైన్ చేశాను. దీనికి సమాధానం ఎవరు చెప్తారు? నేనే చెప్తాను. ఎంత లాగడానికి వచ్చావు? 50 లక్షలు. నా పార్లర్ కూడా అంత లేదురా. ప్లీజ్ రా, నీ కాళ్ళు పట్టుకుంటారా? ప్లీజ్ రా. ఎవరికి నోబెల్ ప్రైజ్ కూడా తీసుకుందాం అనుకున్నాను. యాక్టింగ్ ఎవరు కదండి, డోర్ యాక్టింగ్ ఇస్తారండి, డోర్ యాక్టింగ్ ఇస్తారండి. ఇప్పుడు నాకు సమాధానం ఎవరు చెప్తారు? నాది ఇది కూడా నా జీవితం నాశనం చేయకరా. ఇస్తా నాకు ఒకరించు. ఓవర్టు స్టూడియో. ఓవర్టు స్టూడియో. హలో రష్మి, ఏమైంది? బ్యూటీ పార్లర్ లైసెన్స్ క్యాన్సిల్ అయ్యింది. బ్యూటీ పార్లర్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయిపోయిందా? చుట్టుపక్కల చూడరా చిన్నవాడా. శాంతి, బ్యూటీ పార్లర్కి ఎలా ఎలా అయ్యాను? ఇప్పుడే చాలా బాగున్నారండి. ఇప్పుడే చాలా బాగున్నారు. జోకే సేవా, సరదాగా సినిమాకి వెళ్దాం పదా. అయ్యా ధర్మం చేయండి బాబయ్య. రే నీ వల్లే నా జీవితం సంక్రాకిపోయిందిరా. ఎలా ఉండేటు, ఎలా తయారని చూసావరా? రే నీ వల్లే రే. చైన్స్ టచర్ పోలీస్ పోలీస్ చైన్స్ టచర్ చైన్స్ టచర్. మీరు కూడా వీటి ఇంటర్కెళ్ళి ఉంటారు కదా. నాకు బాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? మీకు బాగుంది, బాగా ఎంటర్టైన్ చేశారు. గుడ్. నిన్ను విడవలేక ఏడుస్తుందా, ముసలోని చేసుకుంది గడుస్తుందా? బాబు గారు, మా కాపురం చల్లగా ఉండాలని ఆశీర్వదించండి. ఎలాగో చల్లబడుతుందిలే, ఎలాగో చల్లబడుతుందిలే. బావగారు, మీ చేతిలో పెట్టింది నా చెల్లెలు కాదు, నా గుండెని. మీ గుండెని నా గుండెలో పెట్టుకొని చూసుకుంటాను. థ్యాంక్ యూ బావ గారు, జాగ్రత్తమ్మా. మీ అన్నికి నువ్వు అంటే చాలా ఇష్టం అనుకుంటాను. ప్రాణం, ఎంత ప్రాణం అంటే, చిన్నప్పుడు నేను చెరువులో పడిపోతే నన్ను కాపాడి ఆ చెరువులో ఉన్న నీళ్ళు మొత్తం తోడేశాడు మా అన్నయ్య. చెరువులో నీళ్లు తోడేస్తే పక్క వాళ్ళకి ఏం కాలేదా? ఊరు ఊరు ఉంటుంది. ఆ పక్కనున్న రెండు ఊర్లు కొట్టుకుపోయే. కాఫీ తీసిరా. నమస్తే బావా. అదేంటి రాత్రి వైజాగ్ వెళ్ళిపోయావు కదా, సడన్ గా పక్కింట్లోంచి వచ్చావేంటి? నా చెల్లెని చూడకుండా ఉండలేకపోయాను బావా, అందుకే రాత్రికి రాత్రి ఇల్లు కొనేసాను బావా. ఇదిగోండి కాఫీ. చెల్లెమ్మ. అన్నయ్య. నా చెల్లెదే నేను కనబడిన ఎమోషన్ లో కాఫీ కొట్టేసినట్టు ఉంది, కావాలని కాదు. ఇది మైండ్ లో పెట్టుకుని నా చెల్లెకి ఏం చేయకపోవా. నీ కాలు పట్టుకుంటాను బావా. నువ్వు వాడి కాలు పట్టుకోవడం ఏంటన్నయ్యా? కావాలంటే వాడిని వదిలేస్తాను. ఏంటన్నా ఈ తాగుబోతుకి ఇచ్చి నా గొంతుకొస్తారా? ఏమైందమ్మా ఇప్పుడు మావాడికే? నాకు నచ్చలేదు.
వీడు ఇప్పటి వరకు ఏం ఉద్యోగం చేశాడని, రేపు పెళ్ళైతే నన్ను ఏం పెట్టి పోషిస్తాడు, అసలు వీడి కథ ఏంటి? రోజు కూడా మందులేంది కడవదు కదా, నా కంటి పాప ముందర ఒక వాటర్ ఉంటే చాలుగా, వీరు పొంగినట్టుగా మనస్సు పొంగిపోతిగా, తాగుపోతులందు నా కదా. అసలు అమ్మాయి నువ్వు ఎలా చూసుకుంటావు చెప్పరా? ఉసుమన పిరులు తెచ్చి గ్లాసులో నా ఉయ్యాలమ్మా, పదకొండు దాటితే శాసులు పంటంలో బ్లాకుల పైసలు లేవో. మన డేట్ చేంజ్ చెప్పోసరి, 1వ తారీఖు 2వ తారీఖు రష్యాతో యుద్ధం ఉంది, అబ్బో 24, 25, 26 చైనాతో యుద్ధం ఉంది, 25 యుద్ధం చెప్పు. ఎందుకు మహారాజా? ఈవెంట్ వచ్చింది, ఖమ్మం వెళ్ళాలి. నా కొడుకులు వస్తున్నా సార్, మహమ్మలు వండరు. రాజా 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 ధీ గ్రేటురా, తండ్రి గారికి వందనామాలు. పంగనవలేం కదూ మనం, 2వ డేట్ 2వ డేట్ పిల్లండి. ఎంత ఎంత హాయి రే, ఎంత మధురమీ హాయి. కుమార్ రాజా అయ్యా, కిందది ఏమైంది? దండి మీద ఆరేసారు. ఈ రాజ్యం ఇద్దరు ఒకరికి ఇచ్చేద్దాం అనుకుంటున్నా. నీకు కావాలా నీకు కావాలి తెలుసుకోవడానికి మీద మీకు కొన్ని పరిస్థితులు పెడతాను. నాకు వద్దు ఆడికి ఇచ్చే, నా టైం ఉండదు పెద్దగా. వాడు పబ్బులకి వెళ్ళాలి కదా, టైం ఉండదు.